అందరికీ నమస్కారము. మానస వీణ మధుర గీతం తాలూకా ఈ పాట తాలూకా ఆఖరి అంటే ఆరవ మరియు ఆఖరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం. పంతువారాలి రాగంలో ఉన్నాం. ఇక్కడి నుంచి మళ్ళీ నేను చెప్పినటువంటి కొన్ని రాగాలు ఉన్నాయి కదా, మూడవ భాగంలోనో నాలుగో భాగంలో చెప్పాను. సుశ్యామ, రాజరాజేశ్వరి, మిశ్ర మనోలయం, సామప్రియ, సూత్రధారి అవన్నీ ఒకసారి చూడండి. రేవతికి గ్రహభేదం చేస్తే వచ్చేటువంటి రాగాలు అన్నమాట. సుమారుగా సిమిలర్ నోట్సే ఉంటాయి అన్ని రాగాలకి. అందులో మూడు రాగాలు సేమ్ నోట్స్ అన్నమాట. సో ఈ రాగాల నుంచి అందులోకి వెళ్తుంది. శృతేమో ఇక్కడ నేను ఫస్ట్ మొదలెట్టినప్పుడు ఇక్కడి నుంచి రేవతి అని చెప్పాను. బట్ మూడో భాగమో నాలుగో భాగం నాకు సరిగ్గా గుర్తులేదు. అక్కడి నుంచి మనకి స్వరాలు ఇది సా అనుకున్నట్టుగా కంపోజ్ చేశారు కంపోజర్స్ రాజన్ నాగేంద్ర గారు. సో ఈ శృతులు ఉన్నాం మనం ఇప్పుడు. ఐదు జి పంతోరాళి. అక్కడి నుంచి బాలుగారు పాడినటువంటి ఫ్రేజ్ చెప్పాను. తర్వాత సుశీలమ్మ గారు రాగం పాడతారు. బాలుగారు పాడినటువంటి ఫ్రేజ్ ఏంటంటే కురిసేదాకా అనుకోలేదు. ఇక్కడ రాగం పాడతారు సుశీల గారు. ఫ్రేజ్ సుశీల్ గారు పాడతారు. ఒక చిన్న సంగతి ఉంది, అదేంటంటే ఇక్కడ దాకా సేమే నేని దబమ అన్నారు. బాలుగారు పాడినప్పుడు నీ సని అని వస్తుంది. ఈవిడ సంగతి ఏం పాడారంటే నీ రేణి అయిందా. మళ్ళీ వెంటనే ఇందాక సుశీలమ్మ గారు పాడిన రాగం ఇప్పుడు బాలుగారు పాడతారు. ఇప్పుడు ఇద్దరు కలిసి పాడతారు. భలే ఫ్రేజ్ నాకు ఎంత ఇష్టం. తీయని స్నేహమని అంటారు. గగ గమ పదం పదమవ ఇక్కడి నుంచి స్వరకల్పన. ఇద్దరు స్వరకల్పన పాడతారు. సని రిసని బాలుగారు సని రిసని కాకుండా గమకాలతో అయితే ఇట్లా వస్తుంది. సని సని రిసని గమకాలతో మామూలుగా వినపడేది సని రిసని ఇప్పుడు సుశీల గారు ఇక్కడ పాడటం విడిగా వాయించడం కష్టం, చాలా కష్టం. ఎందుకంటే సా పా వర్జితం. సో పాడుతూనే వాయించేస్తాను చూడండి. నిరి నిరి ని ధని ధని ద మా ద స స స. మళ్ళీ ఇప్పుడు బాలుగారి స్వరకల్పన. మళ్ళీ ఇక్కడ పాడటం కష్టం. సో పాడుతూ వాయించేస్తాను. గాద మాద మద రీమ గామ గమ దాగ రీగరిగ దారి నిరి నిరి. సుశీల్ గారు పాడినవి. ఇదైన తర్వాత ఇక్కడి నుంచి ఇంకా స్వరకల్పన ఉండదు, కేవలం రాగమే పాడతారు. ఆ స్వరాలు ఏంటంటే మదనీరి మదనీరి యాక్చువల్గా, బట్ గమకాలతో అయితే దమదా నీరి దమదా నీరి అని వస్తుంది. ఇది బాలుగారు పాడినవి. సుశీల గారు
నిధని రీగ నిధని రీగ. సో మదనిరి 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 దనిరి దనిరి. ఇప్పుడు ఆఖరిది అనమాట, అంటే ఈ పంతువారలిలో ఆఖరి స్వరకల్పన ఫ్రేజ్, అది కూడా రాగంలో ఉంటుంది, రాగ రూపంలో, స్వర రూపంలో ఉండదు. స్వరం నేను చెప్తున్నాను, పమ గమ పద పమ గమ పమ గమ గ స. సాగ వచ్చేసారు, రీ కాకుండా గా నుంచి సాలో ల్యాండ్ అయ్యి మా, ఇక్కడ నుంచి మావన్ అంటే సా రీ మా పద స, ఆ రాగం ఉంది కదా. ఓకేనా? సో ఇక్కడి ఏం చేశారంటే మొదటి చరణంలో ఒక లైన్ ఉంటుంది, మళ్ళీ అదే లైన్ ఇక్కడ పెట్టారు. సరే, ఇప్పుడు సా ఇది కదా, పద పమ పరిమ మ పమ రిమ సరి రిమ రి సరి సదా, సా నుంచి దా స్లైడ్. ఇక్కడి నుంచి మానస వినాన్ని ఆఖరి పల్లవి ఇద్దరు కలిసి పాడతారు. ఓకేనా? సో ఆ పంతువారడిలో ఆఖరి స్వరం వాయించేసి అప్పుడు మళ్ళీ ఇదంతా వాయిస్తాను, చూడండి. ఇక్కడ ఒక మూడే మూడు సంగతులు ఉన్నాయి, నేను చెప్పేస్తే ఈ వీడియో పూర్తి చేసేయచ్చు. అని వస్తుంది. నేను రెండోసారి మన సంసారం రిమ రిమ లేకుండా ప్లెయిన్గా. అయిందా? ఇప్పుడు ఆఖరు ఇంకా ముగించే ముందు మళ్ళీ ఒక చిన్న సంగతి వేసి ఇద్దరు ముగిస్తారు, అదే అంటే సారి సదా సరిమ సమరీ స. ఓకే, చాలా కష్టం, చాలా 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 చాలా, ఎందుకంటే సా పా వర్జితం చేసి ఇలాంటి రాగాలు పాడడం మామూలు విషయం కాదు. హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్ టు బాలు గారు, సుశీలమ్మ గారు, ఊరికేనే అవుతారా లెజెండ్స్. ఇలాంటి పాట 6 నిమిషాలు 20 సెకండ్ల పాట ఇది, అంటే ట్రాక్ సిస్టమ్ ఉన్నా కానీ కూడా ఎడిట్ చేసి ఎడిట్ చేసి ఇప్పట్లో అయితే పాడేవారు కాదు, అప్పుడు మొత్తం ఒకేసారి పాట అంతా పాడడం ప్రాక్టీస్ చేసి. సో ఎక్కడ ఒక చిన్న స్వరం, చిన్న రాగం, చిన్న గమకం తప్పు వచ్చినా మొత్తం పాట అంతా మళ్ళీ పాడాల్సిందే, మొత్తం అందరూ వాయించాల్సిందే. ఓ హ్యాట్స్ ఆఫ్ టు దోస్ లెజెండ్స్, ఎంత కష్టపడితే ఈ పాట రికార్డింగ్ పూర్తయి ఉంటుంది నేను ఇమాజిన్ చేయగలను. సో ఈ పాట పూర్తయింది 6 భాగాల్లో. సో మళ్ళీ చెప్పడం మర్చిపోతున్నాను, మా వాళ్ళు తిడుతున్నారు. క్లుప్తంగా చెప్పేస్తాను, జాయిన్ అవ్వండి ఈ ఛానల్, ఎందుకంటే కీబోర్డ్ కోర్స్ ఇప్పటికే అప్లోడ్ అయిపోయింది, ఫ్లూట్ కోర్స్ అవుతుంది, జనవరి 5 నుంచి అప్లోడ్ చేయడం మొదలుపెట్టాం. అలాగే ఫస్ట్ టైం వీడియో వాచర్స్కి ముందు చెప్పాలి, మర్చిపోయాను, స్వర విశ్లేషణ చేయడమే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశ్యం. అలాగే మా వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి, ఏ వీడియో అయినా సరే, ఇదే కాదు ఈ ఛానల్లో ఏ వీడియో అయినా సరే పూర్తిగా చూడండి మొదటి నుంచి వరదాకా. అలాగే జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు iOS అంటే ఐఫోన్ కానీ మ్యాక్ సిస్టమ్లో కానీ ట్రై చేయకండి, ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే చాలా సులువుగా అయిపోతుంది. అలాగే జాయిన్ అయిన మెంబర్స్కి కొత్తగా ప్రవేశపెట్టాం ఒకటి, ముందు వీడియోస్ అన్ని చూడండి, తెలుస్తుంది ఆ ఫెసిలిటీస్. సో ఇంకో పాటతో మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కలుపుతాం, అంతవరకు సెలవు, నమస్కారం.